हाय हेलो अंदर की नमस्ते वेलकम बैक टू अवर चैनल क्रेजी वनजा इरोज मनम सिंपल अंड ईजी अलागे टेस्टी का उंडे रव लड्डू एला तैयार चेसुकोवाल चूद्दाम फ्रेंड्स दीनिकी कावाल्सिन पदार्थालु उप्मा रव्व अदे बोंबाई रव्व अंटारु कदंडी अदी ओक कप्पु अलागे ओक कप्पु चक्कर स्वीट कोंचेम तक्कुव इष्टपडे वाळ्ळु मुप्पा कप्पु वेसुकोंडी अलागे ओक चिन्न कप्पु काचि चल्लार्चिन पालु ఒక చిన్న కప్పు ఎండు కొబ్బరి తురుము డ్రై ఫ్రూట్స్ ఇక్కడ నేను కాజు కిస్మిస్ తీసుకున్నానండి అలాగే ఒక హాఫ్ స్పూన్ యాలకుల పొడి 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి ఇప్పుడు ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో నెయ్యి యాడ్ చేసుకోవాలండి ఈ నెయ్యి కొంచెం హీట్ అయ్యాక ముందుగా కాజు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా కాజు కొంచెం లైట్ గా ఫ్రై అయ్యాక అందులో కిస్మిస్ వేసుకోవాలి కిస్మిస్ ముందు వేయటం వల్ల త్వరగా ఫ్రై అవుతది కాబట్టి ఇక్కడ నేను చివర్లో వేసాను ఇలా డ్రై ఫ్రూట్స్ బాగా ఫ్రై అయ్యాక ఒక బౌల్ లో తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే కడాయిలో రవ్వ వేసుకోవాలి ఇలా రవ్వ వేసుకొని బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి లో ఫ్లేమ్ లో ఉంచి లేకుంటే రవ్వ మాడిపోతుంది ఈ రవ్వ ఫ్రై అయినట్టు తెలుసుకోవడానికి రవ్వ మంచి అరోమా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా రవ్వ ఫ్రై అయ్యాక కొబ్బరి తురుమును యాడ్ చేసుకోవాలి ఈ కొబ్బరి తురుము అంతా రవ్వలో బా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి ఇప్పుడు ఇందులో చక్కెర ఇక్కడ నేను చక్కెర డైరెక్ట్ గా వేస్తున్నానండి మీరు మిక్సీ పట్టు కూడా వేసుకోవచ్చు ఇలా డైరెక్ట్ గా వేయటం వల్ల లడ్డు తినేటప్పుడు చక్కెర పంటికి తగులుతూ లడ్డు చాలా టేస్ట్ గా ఉంటదండి మిక్సీ పట్టు వేయటం వల్ల లడ్డు స్మూత్ గా వస్తది ఇలా అంతా బాగా మిక్స్ అయ్యాక చివరిగా యాలకుల పొడి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ పాలు వేసుకోవాలండి ఈ పాలు వేయటం వల్ల చక్కెర లైట్ గా మెల్ట్ అయ్యి లడ్డు చాలా టేస్ట్ గా ఉంటది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలి ఇలా గోరువెచ్చగా అయ్యాక ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని బాగా కలుపుకోండి ఇప్పుడు ఇందులో పాలు కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మనకి లడ్డూకి సరిపడా లాగా పాలు వేసుకొని లడ్డు చుట్టుకోవాలి ఇక్కడ పాలు ఎక్కువ వేయకూడదండి పాలు ఎక్కువ వేయటం వల్ల లడ్డు ఎక్కువ రోజులు నిల్వ ఉండదు కావాల్సినంత మాత్రమే వేసుకొని లడ్డు కట్టుకోవాలి చూసారు కదా లడ్డు షేప్ కూడా పర్ఫెక్ట్ గా వస్తుంది ఇప్పుడు మిగతా పాలు కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకొని లడ్డూస్ చుట్టుకోవాలండి ఎప్పుడైనా మనం త్వరగా స్వీట్ చేయాలనుకుంటే రవ్వ లడ్డు బెస్ట్ అని చెప్పవచ్చండి ఇది 5 టు 10 మినిట్స్ లా అయిపోతది అలాగే టేస్ట్ కూడా బాగుంటది ఇప్పుడు నేను చూపించే విధానంగా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ చూశారు కదండి ఎంతో టేస్టీ అయిన రవ్వ లడ్డు రెడీ అయిపోయింది ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే యాజ్ యూజువల్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్